ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 12న గజ్వెల్లో ధర్నా నిర్వహిస్తున్నామని, రైతు ధర్నాకు రైతులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎంపీపీ బాలేష్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం జయదేవ్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యకులు రాచర్ల నరేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యకులు కిరణ్ గౌడ్, జయదేవ్ టీఆర్ఎస్ అధ్యకులు బుద్ద నాగరాజు, సర్పంచ్ యాదగిరి, నాయకులు దయానంద్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, మల్లేశం, అయ్యయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మోడీ గారు కానీ మన తెలంగాణ నుంచి సారథ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కేంద్రాన్ని మెడల్ వంచి మళ్ళా ఒడ్లు కొనేటట్టు చేయాలని, లేకుంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులకు కేసీఆర్ దయ వలన ప్రాజెక్టు అన్ని నీళ్లు నిండినాయి, చెరువులలో నీళ్లున్నాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. కాబట్టి వరి తప్ప ఇంకా వేరే పండి పరిస్థితి లేదు. కాబట్టి వరి పెట్టాలంటే మోడీ గారు ఇది ఒడ్డుగా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు గజ్వేల్లో ఆర్డీఓ దగ్గర కాంప్లైంట్ ఇచ్చి కూటమిశ్రమం నుంచి ర్యాలీగా వెళ్తామని మేము ఎల్లుండి అందరం అనుకుంటున్నాము. దీన్ని అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. కొనుగోలు చేయడము కేంద్ర ప్రభుత్వము మోడీ చేయడం లేదు కానీ ఆ సందర్భంగా ధర్నా చేయడం కాన్స్టిట్యూన్సీలో గజ్వెల్లో జయదేవ్పూర్ మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున 500 బైకులతోటి ర్యాలీగా వెళ్ళి గజ్వెల్ కూటమిశ్రమం నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చి అక్కడ మన నాయకులు ప్రసంగించి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేస్తుందని ఆ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ ఆధార్ కాగలరని మనం చూస్తున్నాం. నేత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈ నెల 12వ తారీఖు నాడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నా చేపట్టడానికి మరి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు మరి జయదేవ్పూర్ మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఈ ధర్నాలో పాల్గొని మరి కేంద్ర ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న చట్టాలకును మరియు రైతులకు టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉన్నదని తెలపడానికి మరి పార్టీ శ్రేణులు అందరూ వచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి మీద నిరసన తెలియజేయడానికి మరి రైతులకు మద్దతుగా అందరూ వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయగలరని కోరుతున్నాం.